హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసా. నేను మీ కోటి తొంగల. 30K కి చాలా అంటే చాలా తక్కువలో దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మేబీ ఒక 500 సబ్స్క్రైబర్స్ వస్తే 30K రీచ్ అయిపోతాం. సో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమింగ్కి సంబంధించి మనకి సీట్ అలాట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. సో బైబీసీ వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ రావడమే జరిగింది. దాంతోపాటుగా అసలు ఎంసెట్కి క్వాలిఫై అవ్వకుండా ఎంసెట్లో సీట్ రాని వాళ్ళందరూ కూడా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే వేరొక ఆప్షన్ కూడా ఉంది, అదే బీ కేటగిరీ. దానికి సంబంధించిన కూడా అప్డేట్ రావడం జరిగింది. ఇప్పుడు రెండు అప్డేట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేడు బీ కేటగిరీ నోటిఫికేషన్ చెప్పేసి ఇచ్చారనమాట. ఇంజనీరింగ్ కాలేజీలోని యాజమాన్య కోట అయిన బీ కేటగిరీ సీట్ల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి, ఈ సీట్ల భర్తీని కాలేజీలో ప్రత్యేక పోర్టల్ ద్వారా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయబడతాయని చెప్పేసి తెలిపారనమాట. అంటే మనకి శుక్రవారం అనేసరికి ఇది నిన్నటిది మొన్నటి న్యూస్ అనమాట. సో 22nd వచ్చిన న్యూస్ అనమాట ఇది. సో కాబట్టి ఈరోజు మనకి 24th. సో కాబట్టి నిన్నే నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఉండాలన్నమాట. ఈ బీ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలంటే అది మీరు కాలేజీ దగ్గరే డైరెక్ట్గా వెళ్ళిపోయి కాలేజీ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బయట ఎలాంటి పోర్టల్స్ ఎవరన్నమాట. సో కాలేజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మేనేజ్మెంట్ కోట అంటారు కదా, యాజమాని కోట అని చెప్పేసి, సో ఈ బీ కేటగిరీ కింద అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మరొకటి ఏంటంటే ఫార్మసీ సీట్ల భర్తీకి అనమాట. సో ఇంజనీరింగ్ స్ట్రీమింగ్లోనే ఫార్మసీ సీట్లు కూడా భర్తీ చేయాల్సి ఉన్న వారికైతే బ్రేక్ అయితే పడిందనమాట. ఫార్మసీ కాలేజీల సీట్లకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రాకపోవడంతో వీటి భర్తీని అయితే నిలిపివేయడం జరిగిందనమాట. సో అనుమతులు మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో పూర్తవుతుందని చెప్పేసి ఫార్మసీ కౌన్సిల్ ఉన్నత విద్యాశాఖ అయితే తెలియపరచడం జరిగింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఉన్నత విద్యా మండలి ఫార్మసీ కౌన్సిల్కి మరోసారి లేఖ రాయడమే జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఎంసెట్ వాళ్ళు అన్ని కూడా అయిపోయినాయి కాబట్టి బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి మేబీ నెక్స్ట్ మంత్లో అయితే, అంటే అక్టోబర్లో ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా, ఇది ఎంపీసీ వాళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు బైపీసీ వాళ్ళకి సంబంధించి ఎంసెట్లో ఎలాంటి అప్డేట్ వచ్చినా నోటిఫికేషన్ ఫార్మసీకి సంబంధించి మన ఛానల్లో ఖచ్చితంగా వీడియో పెడతాను. ఆ వీడియో వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 30K కి చాలా దగ్గరలో ఉన్నాం.